అందరికీ నమస్కారం అండి. నా పేరు కొన్ని రాజా రమేష్ బాబు. నాది గురాజపేట గ్రామం, ఎస్ రాయవరం, విశాఖ జిల్లా. మాది వచ్చేటప్పుడు సామాజిక వర్గం అండి. బీసీ కులస్తుంది, బీసీ యాదవ్కు సంబంధించినటువంటి కులస్తుంది. మాకు ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో బీసీ ఉమెన్ రావడంతో మా మిస్సెస్ని నేను ప్రతిపాదించాను. ఈ ప్రతిపాదించిన కూడా కారణం ఏంటంటే మా గ్రామస్తులండి. ఈ గ్రామస్తులకి నేను చేసినటువంటి సేవలు, గత 7 సంవత్సరాలుగా నేను ఒక బ్యాంక్ ఉద్యోగం చేసి రిటైర్ దాన్ని రిజైన్ చేసి స్వగ్రామం అనేది నాకు గురాజపేట రావడం జరిగిందండి. ఈ గురాజపేటలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి గడపలో కూడా వాళ్ళకి ఏ కార్యక్రమమైనా, ఏ కష్టమైనా వాళ్ళు నాకు ముందుండి, బాబు ఇది కష్టమైనప్పుడు అది నా కష్టంగా ఫీల్ అయ్యి నేను వాళ్ళందరికీ సేవ చేశాను కాబట్టి ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఏకీభావంతో నన్ను తీసుకొచ్చి సర్పంచ్ క్యాండిడేట్గా నించోమని చెప్పేసి అంటే ఆ కారణం చేత నించున్నాం. ఈ నించోడానికి కారణం ఏంటంటే ముందుగా మా గొల్లబాబురు గారు, మా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో, ఆయన అండదండలతోనే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నామండి. మాది అగ్రవర్ణాలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం. ఈ అగ్రవర్ణాలు ఎక్కువ ఉన్నా కానీ మాకు ఏంటంటే ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండడంతో, ఆయన ఏదో కష్టం వచ్చినా ఆయన మాకు ఆదుకునే, ఆయన అంత మంచి వ్యక్తి, ఆయన అండదండలతోనే మేము ఈరోజు ముందుకు వెళ్ళడం జరిగిందండి. ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని, ఎన్నో అడ్డంకులు తొలగించుకొని ఈరోజు మా మిస్సెస్ చేత నేను నామినేషన్ వేయడం జరిగింది. నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి, నాకు ఎన్నో ఇది వచ్చాయి. అయినా సరే అవన్నీ కాదనుకొని ఏదైనా సరే చావో బతుకని నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యాం. ఇదో ఖచ్చితంగా గెలుపు చేస్తాం, గెలుపు పొందుతామని ఎంత నమ్మకం ఎందుకు చెప్తుందంటే మా గ్రామస్తుల అండదండలతో మాకు అన్ని కులాలు కలిసి ఉంటాయి మా గ్రామంలో. ఒక కాపులు తప్పించి మినహా మీ రాజులు, మా తర్వాత ఎస్సీ కుల వాళ్ళు, లేదా బీసీ వాళ్ళు, సెట్టిబల్జీలు, ఇవన్నీ కూడా ఏకమై మా గ్రామంలో ఉంటాయని, మా గ్రామస్తులందరూ సహకారంతో ఈరోజు నేను ఖచ్చితంగా విజయం పొందుతానని, వాళ్ళ అండదండలు ఇప్పుడుదాకా ఏ విధంగా ఉన్నాయో రేపు గెలిపిందాకా కూడా అదే విధంగా ఉండి వీళ్ళందరూ కూడా నాకు ఓటు వేసి ఖచ్చితంగా నన్ను గెలిపించి అత్యధిక మెజారిటీతో నన్ను పంచాయతీ ఎన్నికల్లో నిలబెట్టి మా గొల్లబాబురావు గారు, మా ఎమ్మెల్యే గారు ముందు తలెత్తుకునేలాగా నన్ను చేస్తారని చెప్పేసి సభాపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జై గొల్లబాబురావు గారు, జై జగన్. గెలుపుకోవడం ఇప్పటి నుంచి మనం ఖచ్చితంగా ఈ 10 రోజులు ఎన్నికల్లో అవేర్నెస్ రాత్రి పగలనుకున్నాం, చాలా తీసుకోవాలి బయట పనిచేసి వాళ్ళకి కావాల్సిన తీసుకొచ్చి ఏమైనా తప్పు చెప్పిన ప్రసార్ చేసుకొని వాళ్ళ వరకు ఖచ్చితంగా ఆ రోజుకి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓట్ స్లిప్లో అడ్డం మడత చేస్తారు, అడ్డం మడతప్పుడు నిలువు మడత చేయాలని ఆ ఓట్ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోవాలి. Yeah.